నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 TV. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో ఓ కేసు నిమిత్తం 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఓ పోలీసు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ కేసులో జీప్ డ్రైవర్ ప్రసాద్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును 7 పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పడిపోతుంది, దయచేసి పడిపోతుంది. అన్ని పెట్టాలి, అన్ని పెట్టాలి. గొట్ట పెట్టగలం మీ లోపల ఉందనుకో ఫీల్ అవుతారండి. బాలకృష్ణ పెట్టండి, బాలకృష్ణ ఇది పెట్టండి. అదిగా నువ్వు మరి క్రాస్ పెట్టుకో. నా పేరు శ్రీహర్రాజ్ అండి, రాజమండ్రి ఏసీపీ డిఎస్పీ, ప్రజెంట్ ఏలూరు ఇన్ఛార్జ్ ఉన్నాను. ఈ నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసు రిపోర్ట్ అయిందండి. అంటే నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో 6524 అని 488 కేసు అండి. అందులో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్డ్ ఉన్నారు. ఆ కేసులో ఎక్యూజ్డ్ మా కేసులో ఫిర్యాదు అనమాట. ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని, చార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత 3 నెలలుగా అంటున్నారు. ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కాన్స్టేబుల్ పనిచేస్తున్నారు. అని చేత లంచం ఇవ్వడం మేము నచ్చలేదు. మొత్తగా రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీ చేసుకుని ఈరోజు ట్రాక్ చేస్తున్నాము. ట్రాక్ చేస్తే ఈరోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకోమన్నారు. ఆ డ్రైవర్ డబ్బులు తీసుకుని వెహికల్లో పెట్టడం, వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినాము. ఆ డబ్బులు తీసుకొక వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎస్ఐ గారిని, తర్వాత మన హెడ్ కాన్స్టేబుల్ రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు 5,000 ఇవ్వండి, ఎస్ఐ గారు 20,000 ఇవ్వండి, ఆ రకంగానే ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎస్ఐ గారు 5,000 రైట్. అంటే మా కేసు వరకు ఇద్దరే అండి, ఎస్ఐ గారు రైటర్. ఈరోజు అనుకోకుండా వాళ్ళేమో ఇద్దరు తీసుకోకుండా థర్డ్ పర్సన్ తీసుకోమని చెప్పడం వల్ల అతను థర్డ్ అయ్యాడు. ఇంకెవరు డ్రైవర్ డ్రైవర్ ప్రసాద్ అండి, ఎస్ఐ గారు డ్రైవర్ ప్రసాద్. కేసు అయితే ముఖ్యమంత్రి బయట వ్యక్తులు కూడా మనకే అన్ని తెలియదు. ఈ కేసు సాగర్ విజయసాగర్ అవన్నీ మరి మీరే యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. ఒక ఏసీపీ కాదండి, చాలా ఏజెన్సీ ఉంటాయి. ఎస్పీ గారు ఉంటారు, ఎస్పీ ఉంటుంది, ఇంజనీర్స్ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి. మీరంతా పవర్లో అంతా బాధ్యత ఉంటే అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తే పర్ఫెక్ట్. అన్నీ పనిచేయాలి. అవును, దయచేసి ఇంకా వచ్చే ఇబ్బంది.
మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.